ఒకే డోస్ టీకా తీసుకొచ్చిన అమెరికా దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత్ లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్ తన టీకా పరిధిని విస్తరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దీంతో భారత్ లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య 5 కు చేరింది. కరోనాపై మన దేశం జరుపుతున్న పోరాటానికి ఇది తోడ్పాటు నివ్వనుంది అని మన్సుఖ్ మాండవియ వెల్లడించారు. భారత్ లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఆగస్టు 5న దరఖాస్తు చేసుకున్నట్లు నిన్న జాన్సన్ ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు త్వరలోనే కొలిక్కి రావాలని కోరుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆమోదం లభించింది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులో ఉండగా అమెరికాకు చెందిన మోడర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. మోడర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం స్పుత్నిక్ ప్రైవేట్ లోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ జాబితాలోకి ఇప్పుడు జాన్సన్ టీకా చేరింది. అయితే మిగతావన్నీ రెండు డోసుల టీకాలుగా, జాన్సన్ మాత్రం సింగిల్ డోస్ టీకా కావడం గమనార్హం.